హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసియా కప్ రెండు వేల ఇరవై రెండులో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది గ్రూప్ ఏలో భాగంగా ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో విజయాఖండం మోగించింది అగ్రస్థానంలో నిలిచింది రెండో రౌండ్కు అలవోకుగా అర్హత సాధించింది సూపర్ ఫోర్లో అడుగుపెట్టింది సూపర్ ఫోర్లో టీమిండియా పాకిస్తాన్తో తలపడనుంది ఈ మ్యాచ్ కోసం టీమిండియా జట్టులో కొత్త మార్పులు తీసుకొచ్చింది భారత్తో పాటు పాకిస్తాన్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ సూపర్ ఫోర్కు అర్హత సాధించాయి రెండో రౌండ్లో ఈ నాలుగు జట్లు కూడా మూడేసి చొప్పున మ్యాచ్లను ఆడుతాయి టీమిండియా తొలుత పాకిస్తాన్ అనంతరం శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్లను ఎదుర్కొంటుంది పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం షెడ్యూల్ అయింది ఆరవ తేదీన శ్రీలంకతో తలపడుతుంది ఎనిమిదవ తేదీన ఆఫ్ఘనిస్తాన్ని ఢీకొడుతుంది సరిగ్గా వారం రోజుల తర్వాత పాకిస్తాన్ను మరోసారి ఎదుర్కోబోతుంది గత ఆదివారం ఆసియా కప్ గ్రూప్ దశలో ఈ రెండు దేశాలు తలపడ్డాయి తన చిరకాల ప్రత్యర్థిపై టీమిండియా ఏకపక్షంగా విజయాన్ని సాధించింది ఇప్పుడిక రెండో రౌండ్లో మరోసారి పాక్తో బిగ్ ఫైట్కు సిద్ధమవుతుంది ఈ మ్యాచ్లోనూ మన విజయం సాధించడానికి టీమిండియా ప్లేయర్లు శ్రమిస్తున్నారు ప్రత్యేకంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ పూర్తి డెడికేషన్తో కనిపిస్తున్నారు జడేజా ఆసియా కప్ నుండి రూల్డ్ అవుట్ అయిపోయాక మన ఇండియా ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటుంది అని చాలా ఇంట్రెస్టింగ్గా మారింది జడేజా ప్లేస్లో అక్షర్ పటేల్ టీంలోకి వచ్చాడు అక్షర్ పటేల్ బౌలింగ్ ఆల్రౌండర్ దీంతో మన టీం ఇండియా ప్లేయింగ్ బ్యాలెన్స్ చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ఆధ్వారం పాకిస్తాన్తో తలపడనున్న ఇండియా బెస్ట్ ప్లేయింగ్ లెవెల్తో వెళ్ళాలి మరి ముఖ్యంగా మన బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే పాకిస్తాన్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక దీంతో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి